ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోబెట్టింది. అనసోల్, అనసూయ సొల్యూషన్స్. నా బతుక్కే సొల్యూషన్ లేదు, నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో. నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించొస్తాను, అప్పటిదాకా కామ్గా కూర్చో. హాయ్. ఏమైంది? హార్ట్ ప్రాబ్లమా? అయ్యో, ఆపరేషన్కి 10,000 కావాలా? ఏం సరిపోతుంది? సగం చేసి వదిలేస్తారు. 100,000 సరిపోతుందా? ఏదో చిన్నతనం తెలియక 10,000 అడిగితే 10,000 ఇచ్చేయమనండి, అది చిన్నతనం. 100,000 ఇస్తే అది పిచ్చితనం. ఈ అనసోల్ నువ్వు పుట్టగానే నీకోసం పెట్టాను, ఈ కంపెనీ కోసం రిలేషన్స్ వదులుకున్నాను, తెలుసా నీకు? అవన్నీ ఎందుకు ఇప్పుడు మహా? మ్యూజిక్ రాదు, డాన్స్ రాదు, చదువు రాదు, ఆఫీస్కి పంపిస్తే పని రాదు, అసలు ఏమవుతుంది అది? ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది, మంచి తల్లి అవుతుంది, అంతకంటే పెండే వద్దాన్ని. అంటే ఇలా నోరేసుకుని మోడు మీద పడిపోదు, ప్రతిదానికి పిల్లలు భయపెట్టేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీలాంటి మేధావులకు అర్థం కాదు మహా. అను, మీరే మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు. నేను చచ్చేలోపైనా తెలుసుకోవే, నువ్వంటే నాకెంత ఇష్టమో. అమ్మ భోజనం కడుపు నిండిపోయింది. నువ్వు లేట్ చేస్తే ముద్దలు కలిపి తినిపించేస్తాను మా అన్నయ్య, తిను. మా ఇంట్లో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా రెండో రోజు వాళ్ళ ఇంట్లో బోల్డని నవ్వుల మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది. ఇల్లు బాగుంది కదా? కానీ మెట్లే ఎక్కటం దిగటం. మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తేలియట్లేదు. మరీ అంత చనువి చేయకూడదండి. ఇచ్చేసానా? బాగా మమ్మీగారిలాగా గట్టిగా ఉండాలి. ఉండాలా? ఖచ్చితంగా. మహాలక్ష్మి కూతురంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను. యోగాలు ఎక్సర్సైజు లాంటివి అయితే రేపటి నుంచి చూపించచ్చు. ఇలాంటి యదో పనులు వెంటనే చేసేయాలి. నందు, పాముకి మంత్రం వేస్తే తేలొచ్చిందేంటి? పాము పడుకుంది, బాలేని పంపింది. ఏంటను, టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది. ఎలగా? ఎలగా కాదు, అది మంచి వైకి నన్ను కరుస్తే టీటీ చేయను. చోకా, అది వచ్చే వరకు ఇక్కడే ఉండండి, పట్టుకొని తీసుకెళ్ళండి. ఎవడ్రా నువ్వు? ఐ యామ్ ప్రతాప్ రావు, పాపులర్ దొంగరే. ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను. అందరూ చూసేలాగా తిరగడానికి నేనేమి సినిమా హీరోనా? దొంగని లైట్లు అయిపోయిన తర్వాత వచ్చి అలారం కొట్టేలోకి వెళ్ళిపోతాం. తీసుకో. రాత్రులు కన్నాళ్ళు వేస్తున్నారు కరెక్టే, పగలేం చేస్తారు సార్? ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, యోగా. దొంగలకి ఎందుకురా ఇవన్నీ? కొనుకెళ్ళేవాడు నడుచుకుని వెళ్ళొచ్చు, కానీ కొట్టుకెళ్ళేవాడు పరిగెత్తాలే. ఈడెవడో ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏంటండి? మరి ఈ పిల్లలు ఏదేట అందులో? నేనుండను, వచ్చాను వెళ్ళిపోతాను. మాది హైదరాబాద్. ఏ ఏరియా? జూబ్లీ హిల్స్. అది మా బాలాజీ గడ్ ఏరియా. వాడేరియా ఏంటి? ఆడు తప్ప అక్కడ ఎవడు దొంగతనం చేయకూడదమ్మా. 25 లక్షలకు పాడుకున్నాడు పాట. 25 లక్షల? 25 లక్షల అంటవేటే, ఆంధ్రలో క్యాపిటల్ లోకి చేసిన తర్వాత తుళ్ళూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు. దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ పాత అంతా. 25 లక్షల ఎవడ్రా నువ్వు?
రే సార్, చాలా విలువైన విషయాలు చెప్పావు కానీ తీసినవన్నీ ఇచ్చాను. చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. ఏంట్రా జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నావు, గోడకే కదా వచ్చా. నువ్వు ఉండరా కూలుడా నీ సార్. కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైనా ఓ అందా చిల్లరుందా? ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టండి, పక్కింటికి వెళ్ళి ఒట్టుకొచ్చాను. అక్కర్లేదు చావు. ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. ఏసీ కదలట్లేదేంటి? కదిలింది. మేడం, ఇది మీ మేడ, ఇది అమ్మాయి గారి నీడ, ఇది సాయంత్రం మన కుక్కు వండిన వడ. థ్యాంక్ యూ. ఏంటి ఇవాళ భవన్ గారి పెళ్లి చూపులు కదండి. పెళ్లి చూపులు అని చెప్పలేదేంటి? నేనేమైనా స్టీల్ ఫోటోగ్రాఫర్నా? ఏ తడిగినా నవ్వుతావు. మధు, ఈ సున్నెండ్లు పట్టుకెళ్ళి వంటింటో పెట్టు. కాముడు రా అత్తయ్య, పిల్లకి పెళ్లి చూపులు అంటగా దాదాపు ఖాయమైపోయినట్టే. నువ్వు కూర్చో. ఈ పిల్ల ఎవరు? అది చెప్పానుగా హైదరాబాద్ నుంచి వచ్చిందని. మహాలక్ష్మి కూతురా, కొంచెం కాఫీ పెట్టరా, గొంతండి. కూర్చో, నేను తీసుకొస్తాను. నీ కోకలు కట్టుకోవడం రాదంటే? నీ పేరేంటే? అనసూయ రామలింగం. నాన్న కూతురు తెలుస్తాను తెలుస్తాను. మీరు బేబ్ మామ అత్తయ్య? బేబ్ మామలా అవుతుంది అత్తయ్య? మీ చేత్తో అక్షింతలేయండి. నేను ఎంచుకోలేదే. అదేంటి, మీరు వేయాల్సిందే, తీసుకోండి. శుభమా అని పెళ్లి చూపులు జరుగుతుంటే నా చేత్తో ఎందుకు? అత్తయ్య మీ మనసు మంచిది, మీరేస్తే అంతా శుభమే జరుగుతుంది, వేయండి. అక్షంతలు వేయడానికి ఇబ్బంది ఏంటి? చేయనొప్ప కాదే, నాకు 12వ ఏట పెళ్ళయింది, 14వ ఏట మొగుడు పోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా? అప్పట్లో నాకు తెలియలేదే. మీకు ఎక్కడే మాట్లాడాలో అస్సలు తెలీదండి. బందా, ఎలా ఉంది? అద్భుతం కదా. ఏంటి మేకప్? ఆ జుట్టు ఏంటి? సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్తున్నావా? తీసే. ఏంటి వెళ్ళు. ఇదిగోరా భవన్ గారు పెమ్మాడం. ఈ చీర ఆ మేకప్ అన్నీ తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది, కానీ నువ్వు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి. బాను, టీజర్లోనే సినిమా చూపిస్తారా? పెళ్లి చూపుల్లోనే నీ బెస్ట్ ఎంత చూపించకూడదే. ఎప్పుడో పెళ్ళైన 10 ఏళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశాక ఏదో సాయంత్రం నువ్వు ఇచ్చిన కాఫీ తాగుతుంటే అనిపించాలి ఆడికి, ఇంత గొప్ప అమ్మాయి ఇంత ఈజీగా ఎలా దొరికిపోయిందిరా బాబు అని. ఓకేనా? సంపిద్దామా? పద కూర్చో. అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, కథాకళి ఇలాంటివి ఏమైనా నేర్పించారా? అవి పెళ్ళాక మీ దగ్గర నేర్చుకుంటారులేండి. ఫైన్ ఆర్ట్స్ అంటే ప్రాణవిచ్చేలా ఉన్నారా? మీ అబ్బాయికి ఏమైనా వచ్చా అండి? ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశా, 10 ఇయర్స్ నుంచి వాయిస్తున్నాను. ఏంటండి? వీణ. వీణతో విచ్చలవిడి చేయగలను. వాణి చూడు, కోతిలా ఉన్నాడు. వీడికి బాను కావాలా? ఈ పెళ్లి చచ్చిన అవనివను. 2 రోజులుండి పోయేవాళ్ళం, మనకెందుకండి ఇవన్నీ? నేను వర్షాకాలం లాంటి దాన్ని, కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది, బురద మాత్రం వెంటనే వస్తుంది. సారీ,
సారీ. బావా ఒక్క మాట ఏంటి? సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు. సూట్ కేస్ ఇక్కడ ఉంది. జిప్ ఇది. జిప్పా? నేను ఇంకా లాక్ అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను కూడా తప్పనే చెప్తున్నాను.